Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. దేవుడు స్క్రిప్ట్ రాయడం అంటే ఇదే. అప్పుడు జగన్, ఇప్పుడు చంద్రబాబు, మారిన A1 అడ్రస్. రాజకీయాల్లో వాడలు బళ్ళవుతాయి, బళ్ళు వాడలవుతాయి. ఇది అందరికీ తెలిసిన విషయమే. అధికారంలో ఉన్నప్పుడు విర్రవేగితే అధికారం కోల్పోయాక అత్యంత దయనీయ స్థితిని ఎదుర్కోవాల్సి వస్తుంది ఎవరైనా సరే. చంద్రబాబుకి ఇప్పుడు అదే అనుభవం ఎదురవుతోందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కాంగ్రెస్ పార్టీతో చీకటి ఒప్పందాలు చేసుకుని వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద కుట్రపూరితంగా కేసులు నమోదు చేయించారన్నది చంద్రబాబుపై చాలా కాలంగా వినిపిస్తోన్న ఆరోపణ. అప్పట్లో కాంగ్రెస్ పార్టీ తమను ఎదిరించిన జగన్ని ఇరకాటంలో పెట్టేందుకు చంద్రబాబుతో చేతులు కలిపిందని అంటారు చాలామంది. ఆ సంగతి పక్కన పెడితే తాను ముఖ్యమంత్రిగా ఉన్నన్నాళ్ళు అసెంబ్లీ సాక్షిగా వైఎస్ జగన్ని ఉద్దేశించి దొంగ A1 అంటూ చంద్రబాబు చేసిన విమర్శల్ని ఎలా మర్చిపోగలం? ఇప్పుడు చంద్రబాబు పేరు A1గా చేర్చబడింది అమరావతి భూముల కుంభకోణానికి సంబంధించిన వ్యవహారంలో. ఆరోపణలు రాగానే దోషి కాదు, విచారణలో ఎవరు దోషి ఎవరు నిర్దోషి అన్నది తెలుస్తుంది. అప్పటిదాకా ఏ కేసులో ఎవరి మీద ఆరోపణలు ఉన్నా వాళ్ల పేర్లు నిందితుల జాబితాలో మాత్రమే చేర్చబడతాయి. సుదీర్ఘ కాలం పాటు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబుకి ఈ వివరాలు తెలియనివి ఎలా అనుకోగలం? తనదాకా వచ్చేసరికి సిఐడి నోటీసులు ఇచ్చి A1 అని పేర్కొంటే చంద్రబాబు నేరస్తుడైపోతారా అని టీడీపీ నేతలు ప్రశ్న చేస్తున్నారు. రాజకీయ కుట్ర అంటూ గగ్గోలు పెడుతున్నారు. ఇదే వైఎస్ జగన్ విషయంలో కూడా వర్తిస్తుంది కదా. మరో ప్రక్క మూడో వర్గం, అవును వైఎస్ జగన్ మీద కూడా అభియోగాలు మోపబడ్డాయి, చంద్రబాబు మీద అభియోగాలు మోపబడ్డాయి. ఇరువురి ఆరోపణలు నిజమైతే ఇద్దరూ దోషులే అవుతారు అంటూ సందట్లో సడేమయ్య పండగ చేసుకుంటుండడం గమనించాల్సిన మరో ఆసక్తికర అంశం.